ఎక్సర్సైజ్ ఎయిట్ పాయింట్ వన్ గురించి నేర్చుకుంటున్నాం మీకు ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి టూ టూ ఆర్ త్రీ పార్ట్స్ ఉంది డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ఈ ఎక్ససైజ్ లో ఉన్న నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ చూద్దాం ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఓకేనా సో మనం బిఫోర్ చెక్ యూర్ ప్రోగ్రెస్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ఓకే సో బిఫోర్ చెక్ యూర్ ప్రోగ్రెస్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను ఎవరైనా చూడకపోతే అవి చూడండి మీకు ఈ ఎక్సర్సైజ్ ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూద్దాం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయమన్నారు క్యూబ్ త్రీ క్యూబ్ ఫోర్ క్యూబ్ ఇలా ఉంటాయి కదా సో ఆ ఫామ్లో రాయాలి ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ అది రాసేసేయండి ఫోర్టీన్ ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఫోర్టీన్ రాసేసేయండి సో ఫోర్టీన్ రిపీటెడ్ త్రీ టైమ్స్ సో ఫోర్టీన్ త్రీ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఫోర్టీన్కి పైన అంటే ఎక్స్పోనెంట్లో త్రీ వచ్చేస్తుంది ఓకే సో ఫోర్ క్యూబ్ అంటే ఫోర్టీన్ రిపీటెడ్ త్రీ టైమ్స్ కాబట్టి సో డౌన్లో ఏదైతే నెంబర్ ఉందో అది రాసేసుకొని త్రీ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఫోర్టీన్ క్యూ వన్ రాసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ నెంబర్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది సో ట్వంటీ ఫైవ్ రాసేసుకోండి ఫస్ట్ సో ట్వంటీ ఫైవ్ రిపీటెడ్ ఫైవ్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సో ఫైవ్ టైమ్స్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పవర్ ఫైవ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది ఏబీ ఉంది ఓకే సో ఏబీ చూడండి అండ్ నెక్స్ట్ రిపీటెడ్ ఫోర్ టైమ్స్ సో ఏబీ పవర్ ఫోర్ వస్తుంది ఓకే సో ఈ పవర్ ఫోర్ వచ్చేసరికి మొత్తానికి వస్తుంది బ్రాకెట్ గా పెట్టాలి ఓకే నెక్స్ట్ వన్ చూడండి సో సెవెన్ పీపీ క్యూ ఉంది ఫస్ట్ సెవెన్ రాయండి సెవెన్ వచ్చేసరికి ఓన్లీ వన్ టైమే రిపీట్ అయ్యింది అవునా సో సెవెన్ అలానే పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి పీ పీ వచ్చేసరికి మీకు టూ టైమ్స్ రిపీట్ అయింది సో పి పైన టూ పెట్టేసుకోండి నెక్స్ట్ క్యూ క్యూ ఓన్లీ వన్ టైమే రిపీట్ అయింది ఓన్లీ సింగిల్ టైమే రిపీట్ అయింది సో క్యూ అలానే పెట్టేసుకోండి సెవెన్ పీ స్క్వేర్ క్యూ వస్తుంది లేదు దీన్ని మీరు మళ్ళీ మల్టిఫికేషన్ చేసి రాయాలంటే జస్ట్ మీలో ఇన్ టూ తీసేసుకొని సెవెన్ సెవెన్ పీ స్క్వేర్ క్యూ అని రాసుకోండి జస్ట్ ఇన్ టూ తీసేసుకొని రాసేసుకోండి సో సెవెన్ ఒక్కసారే రిపీట్ అయింది కాబట్టి ఓన్లీ సింగిల్ టైమే రాస్తాము ఓకేనా సో క్యూ కూడా ఓన్లీ వన్ టైమే వచ్చింది కాబట్టి ఓన్లీ క్యూ వన్ టైం సో పి టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి పీకి స్క్వేర్ పీ త్రీ టైమ్స్ రిపీట్ అయితే పీ పవర్ క్యూబ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి దీంట్లోనే సో సెకండ్ వన్ ఏమి ఇచ్చారు ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఎక్స్పాండెడ్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మీరు ఫస్ట్ రోమన్లో వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాశారు అంటే సో ఈ ఫామ్లో రాశారు అవునా సో ఇప్పుడు సెకండ్ వన్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం మోడల్ ఇచ్చారు కదా ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఈ మెథడ్లో రాయాలి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మీకు మిడిల్లో ఇంటూస్ వస్తాయి ఓకే సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు ట్వంటీ సెవెన్ పవర్ సిక్స్ ఇచ్చారు అంటే ట్వంటీ సెవెన్ వచ్చేసరికి సిక్స్ టైమ్స్ రిపీట్ అవుతుంది సో అంటే ట్వంటీ సెవెన్ మనం సిక్స్ టైమ్స్ మల్టీప్లై చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ట్వంటీ సెవెన్ సిక్స్ టైమ్స్ రిపీట్ అవుతుంది సో సిక్స్ టైమ్స్ ట్వంటీ సెవెన్ని మల్టీప్లై చేయాలి జస్ట్ అంతే జస్ట్ అలా రాసి లీవ్ చేసేసేయండి నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి ఏమి ఇచ్చారు సెకండ్ వన్ వచ్చేసరికి వన్ నాట్ వన్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పవర్ ఫైవ్ ఇచ్చారు ఓకే సో చూడండి వన్ హండ్రెడ్ అండ్ వన్ వచ్చేసరికి ఫైవ్ టైమ్స్ రిపీట్ అవుతుంది సో వన్ హండ్రెడ్ అండ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ వన్ సో మీరు ఇలా ఫైవ్ టైమ్స్ రాసుకోవాలి సో దట్స్ ఇట్ ఓకే సో ఫస్ట్ వన్ ప్రాబ్లమ్కి రివర్స్లోనే సెకండ్ వన్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ దీంట్లోనే మీకు థర్డ్ వన్ ఏమి ఇచ్చారు టూ బీ పవర్ హోల్ పవర్ ఫోర్ ఇచ్చారు ఓకేనా సో ఇక్కడ చూడండి సో బీ ఫోర్ టైమ్స్ రిపీట్ అవుతుంది సేమ్ టూ బీ ఇంటూ టూ బీ ఇంటూ టూ బీ ఇంటూ టూ బీ సో ఇట్లా ఫోర్ టైమ్స్ రాసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఫోర్త్ వన్ వచ్చేసరికి త్రీ ఏ ఎయిట్ ఇచ్చారు ఓకేనా సో ఇక్కడ చూడండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఈ ఎయిట్ వచ్చేసరికి ఓన్లీ ఏకే ఉంది త్రీకి కాదు సో ఇక్కడ ఫోర్ వచ్చేసరికి టూకి బీకి రెండిటికి ఉంది ఇక్కడ హోల్ పవర్ అంటే బ్రాకెట్ పెట్టి మెన్షన్ చేశారు అంటే ఇక్కడ ఉండే ఎక్స్పోనెంట్ అనేది అంటే పైన పవర్లో ఉండేది రెండిటికి వచ్చు వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు బ్రాకెట్ ఇవ్వలేదు సో త్రీ ఏ ఎయిట్కి త్రీ ఏ హోల్ పవర్ ఎయిట్కి ఈ రెండిటికి లిటిల్ బిట్ అనేది డిఫరెన్స్ ఉంది ఓకేనా సో ఇక్కడ ఏ ఏ ఓన్లీ ఏనే ఎయిట్ టైమ్స్ రిపీట్ అవుతుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఏ ఎయిట్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఓకే సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది సో మీరు నేర్చుకునే ఇంత చిన్న అంటే ఈ చిన్న బ్రాకెట్స్కి అంత మీనింగ్ ఉంది ఓకే సో ఏ వచ్చి ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఏనే ఎయిట్ టైమ్స్ రిపీట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి త్రీ ఏ ఎయిట్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు ఈ ఓన్లీ ఏకే పవర్లో ఎయిట్ ఇచ్చారు ఓకే సో త్రీ ఇంటూ సో త్రీ ఓన్లీ వన్ టైమే వస్తుంది సో ఏ మాత్రం ఎయిట్ టైమ్స్ వస్తుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే సో ఏ వచ్చేసరికి ఎయిట్ టైమ్స్ రాయాలి ఓకేనా అండ్ చాలా మందికి ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ వన్ హోల్ పవర్ ఫైవ్ ఉంది కదా సో టెన్ అలానే పెట్టేసి వన్ని మనం ఫైవ్ టైమ్స్ ఇంటూ ఇంటూ చేయాలి కదా అని చెప్పేసి ఇది నెంబర్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక నెంబర్ అండ్ ఆల్ఫాబెట్స్లో ఒక నెంబర్ ఉంది సో మీకు ఇక్కడ నెంబర్స్కి ఓన్లీ వన్ నెంబర్కి ఇలా ఇచ్చారు అంటే మీకు డిఫరెన్స్ అనేది ఏముండదు ఉండదు బట్ ఒక నెంబర్ అండ్ ఒక ఆల్ఫాబెట్స్ ఇస్తే సో డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి హోల్ పవర్ ఇచ్చారా లేదా ఓన్లీ ఒక ఆల్ఫాబెట్కే ఒక నెంబర్కే ఇచ్చారా అని ఓకే సో అంతేగాని మీరు ఇక్కడ ఇది కంపేర్ చేసుకోవద్దు ఇది మొత్తం హోల్ వచ్చేసరికి ఇది నెంబర్ అవుతుంది ఇది ఒక నెంబర్ అండ్ ఒక ఆల్ఫాబెట్ ఉంది సో డిఫరెన్స్ ఉంది ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి సో థర్డ్ వన్ సో థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ త్రూ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకే సో చెక్యూర్ ప్రోగ్రెస్లో నేను ఆల్రెడీ చెప్పాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సో సేమ్ అదే మెథడ్ని ఇక్కడ థర్డ్ రూవన్లో మనం అప్లై చేస్తాము ఓకే సో థర్డ్ వన్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎయిటీ వన్ ఇచ్చారు ఇక్కడ మిమ్మల్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమన్నారు ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటియో తెలియాలి ఓకే ఫస్ట్ టూ తీసుకోండి ఈ టూ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్లోనే వస్తుంది ఇంకే టేబుల్ అయినా టూ వస్తుందా రాదు సో టూ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ త్రీ తీసుకోండి త్రీ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్ అండ్ థర్డ్ టేబుల్ వస్తుంది ఇంకేదైనా టేబుల్లో వస్తుందా రాదు సో త్రీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఫోర్ తీసుకోండి ఫోర్ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది సెకండ్ టేబుల్లో వస్తుంది అండ్ ఫోర్త్ టేబుల్లో వస్తుంది సో ఫోర్ వచ్చేసరికి త్రీ టేబుల్స్లో రిపీట్ అయింది కాబట్టి ఫోర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ టేబుల్లో రావాలి మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో రావాలి ఎక్స్ట్రాగా ఇంకేదైనా టేబుల్లో వస్తే ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా సెకండ్ టేబుల్లో వచ్చింది కాబట్టి సో ఫోర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఓన్లీ ఫస్ట్ టేబుల్ అండ్ మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో రావాలి నెక్స్ట్ లెవెన్ చూడండి ఫస్ట్ టేబుల్ అండ్ లెవెన్త్ టేబుల్ సో ఫస్ట్ టేబుల్లో వస్తుంది మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో వస్తుంది ఇంకే టేబుల్లో అయినా లెవెన్ వస్తుందా రాదు ఓకే సో లెవెన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది సో ఫస్ట్ టేబుల్ అండ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ టేబుల్లోనే వచ్చింది నెక్స్ట్ నైన్ తీసుకోండి నైన్ వచ్చేసరికి ఫస్ట్ టేబుల్లో వస్తుంది థర్డ్ టేబుల్లో వస్తుంది నైన్త్ టేబుల్లో వస్తుంది సో నైన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఎక్స్ట్రాగా థర్డ్ టేబుల్లో వచ్చింది కాబట్టి నైన్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ కాదు ఓకేనా సో ఇట్లా మీరు కనీసం మినిమం ఎక్స్ట్ ట్వంటీ ప్రైమ్ నెంబర్స్ అనేది తెలియాలి సో వన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు వన్ మీరు తీసుకోవద్దు సో ప్రైమ్ నెంబర్స్ టూ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి సో టూ అనేది ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ త్రీ ప్రైమ్ నెంబర్ ఫైవ్ ప్రైమ్ నెంబర్ ఫోర్ కాదు ప్రైమ్ నెంబర్ కాదు నెక్స్ట్ సిక్స్ కాదు సిక్స్ కూడా మీకు సెకండ్ టేబుల్లో వస్తుంది థర్డ్ టేబుల్లో వస్తుంది సిక్స్త్ టేబుల్లో వస్తుంది సో సిక్స్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ నైన్ రాదు ఎయిట్ రాదు నెక్స్ట్ టెన్ రాదు సో టెన్ వచ్చేసరికి మీకు సెకండ్ టేబుల్ వస్తుంది ఫిఫ్త్ టేబుల్లో వస్తుంది అండ్ టెన్త్ టేబుల్లో కూడా వస్తుంది సో టెన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ లెవెన్ నెక్స్ట్ థర్టీన్ నెక్స్ట్ సెవెంటీన్ ఓకేనా సో నెక్స్ట్ నైన్ నైన్ సో మినిమమ్ మీకు ఒక సిక్స్ సెవెన్ ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు సో స్టార్టింగ్ మనం ఎప్పుడైనా కానీ నెంబర్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ టూ నుంచి స్టార్ట్ చేయండి టూతో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్తో కూడా డివైడ్ అవ్వకపోతే ఆ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళాలి సో ఫస్ట్ ఎయిటీ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెదడ్ చేయమన్నారు సో ఫస్ట్ టూ చూడండి సో టూతో ఎయిటీ వన్ అనేది టూతో డివైడ్ అవ్వదు మీకు డివిజబులిటీ రూల్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు సో ఒక నెంబర్ అనేది టూతో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ అనేది జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉంటే టూతో డివైడ్ అవుతుంది బట్ ఇక్కడ వన్ ఉంది కాబట్టి టూతో డివైడ్ అవ్వదు ఓకే సో డివిజబులిటీ రూల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ టూతో డివైడ్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి త్రీ సో త్రీతో డివైడ్ అవుతుంది సో త్రీతో డివైడ్ అవ్వాలంటే డివిజబులిటీ రూల్స్ ఏంటిది ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది త్రీ మల్టిబుల్ అయితే సో నైన్ అనేది త్రీ మల్టిబులే థర్డ్ టేబుల్లో నైన్ వస్తుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది ఓకే సో త్రీ టూ సూ సిక్స్ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ నెక్స్ట్ త్రీ నైన్స్ సో త్రీతోనే డివైడ్ అవుతుంది కాబట్టి డివైడ్ చేసేసేయండి ఓకే సో ఇక్కడ త్రీ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది సో త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఓకే సో ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది సో త్రీ పెట్టేసుకొని ఫోర్ టైమ్స్ కాబట్టి పవర్లో ఫోర్ వచ్చేస్తుంది ఓకేనా సో అంటే ఎయిటీ వన్కి వచ్చేసరికి ఆన్సర్ త్రీ పవర్ ఫోర్ అవుతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఓకే సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ టూతో డివైడ్ అవ్వదు నెక్స్ట్ త్రీతో కూడా డివైడ్ అవ్వదు ఫైవ్తో డివైడ్ అవుతుంది ఓకే సో ఫైవ్ టూ సు టెన్ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ ఫైవ్తోనే డివైడ్ అవుతుంది ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ త్రీ టైమ్స్ రిపీట్ అయింది సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ సో ఫైవ్ పవర్ సో త్రీ టైమ్స్ కాబట్టి త్రీ వస్తుంది పవర్లో ఓకే సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఓకే సో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది టూ కదా సో టూ నుంచి స్టార్ట్ చేయండి సో టూ వన్స్ టూ సిక్స్ ట్వెల్వ్ టూ టూ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ టూతోనే డివైడ్ అవుతుంది టూ ఎయిట్స్ సిక్స్టీన్ టూ వన్స్ ఎయిటీ వన్ వచ్చేసరికి టూతో డివైడ్ అవ్వదు ఫస్ట్ ప్రాబ్లంలో చేసినాం కదా సేమ్ సో నెక్స్ట్ త్రీతో డివైడ్ అవుతుంది త్రీ ట్వంటీ సెవెన్స్ మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ రాసేసుకోవచ్చు ఎయిటీ వన్ దగ్గర నుంచి ఓకే సో ఇక్కడ చూడండి టూ వచ్చేసరికి టూ టైమ్స్ వచ్చేసింది అండ్ త్రీ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ వచ్చింది ఓకే సో టూ వచ్చేసరికి టూ టైమ్స్ కాబట్టి టూ స్క్వేర్ వస్తుంది త్రీ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ కాబట్టి త్రీ పవర్ ఫోర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఫోర్ వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఓకే సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది టూ టూ నుంచి స్టార్ట్ చేయండి టూ ఫైవ్స్ టెన్ టూ ఫోర్స్ ఎయిట్ జీరో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది సో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ డివైడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది టూ హండ్రెడ్ అండ్ వన్ థర్టీ ఫైవ్స్ నెక్స్ట్ వచ్చేసరికి టూతో డివైడ్ అవ్వదు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ త్రీ కదా సో త్రీకి వెళ్ళండి త్రీ ఫోర్స్ ట్వల్వ్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది త్రీ ఫిఫ్టీన్స్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లోనే త్రీ ఫైవ్స్ ఓకే సో దట్స్ ఇట్ సో ఇక్కడ చూడండి టూ వచ్చేసరికి త్రీ టైమ్స్ వచ్చింది అండ్ త్రీ వచ్చేసరికి త్రీ టైమ్స్ వచ్చింది అండ్ ఫైవ్ ఓన్లీ వన్ టైమ్ వచ్చింది సో త్రీ టూ వచ్చేసరికి త్రీ టైమ్స్ కదా సో టూ క్యూబ్ రాసుకోవచ్చు త్రీ వచ్చేసరికి త్రీ టైమ్స్ కదా సో త్రీ క్యూబ్ రాసుకోవచ్చు ఇంటూ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ చూడండి సేమ్ మనం బిఫోర్ అంటే లెట్స్ లెట్స్ ఎక్స్ప్లోర్లో బిఫోర్ పేజ్లో చేసాం సేమ్ మోడల్ కంప్యూటర్ అండ్ ఐ ఐడెంటిఫై ద గ్రేటర్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ పేజ్ ఓకే సో ఇక్కడ మనకి విచ్ వన్ ఈస్ గ్రేటెస్ట్ వన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఓకే సో సొల్యూషన్ చూద్దాం సో ఫస్ట్ చూడండి సపరేట్గా చేద్దాము టూ పవర్ ఫైవ్ ఓకే సో ఫస్ట్ ఇది చేద్దాం టూ రిపీటెడ్ ఫైవ్ టైమ్స్ సో ని మనం ఫైవ్ టైమ్స్ మల్టీప్లై చేయాలి ఫైవ్ తో మల్టీప్లై చేయకూడదు టూ ఫైవ్స్ టెన్ వస్తుంది టూని ఫైవ్ టైమ్స్ మల్టీప్లై చేయాలి ఓకే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ మల్టీప్లై చేయాలి టూ టూ ఫోర్ ఫోర్ టూ సీ ఎయిట్ ఎయిట్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ సూ థర్టీ టూ టూ పవర్ ఫైవ్ అంటే థర్టీ టూ వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఇచ్చారు కదా సో అది చేద్దాం ఫైవ్ రిపీటెడ్ టూ టైమ్స్ సో ఫైవ్ ఇంటూ ఫైవ్ చేయాలి ఓకే సో ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడేమో థర్టీ టూ వచ్చింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఒకసారి ఫస్ట్ ఆ రెండు రాసేసేయండి సో ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ థర్టీ టూ గ్రేటెస్ట్ నెంబర్ అవునా సో ఈ టూ ఓపెనింగ్స్ వచ్చేసరికి థర్టీ టూ సైడ్ టర్న్ అయి ఉండాలి మీకు ఈ టూ ఓపెనింగ్స్ వచ్చేసరికి ఎట్ సైడ్ అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఉందో అటు సైడ్ టర్న్ అయి ఉండాలి సో థర్టీ టూ గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఈ టూ ఓపెనింగ్స్ వచ్చేసరికి మీకు థర్టీ టూ సైడ్ టర్న్ అయి ఉండాలి ఓకే సో థర్టీ టూ అంటే ఎంత మనం తీసుకుంది టూ పవర్ ఫైవ్ ఓకే సో సేమ్ గ్రేటర్ దాన్ పెట్టేయండి ట్వంటీ ఫైవ్ వాల్యూ ఫైవ్ స్క్వేర్ ఓకే సో దాట్ ఇట్ జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనం సెకండ్ వన్ చూద్దాం సో సెకండ్ వన్ ఏమి ఇచ్చారు సెవెన్ క్యూబ్ ఆర్ త్రీ పవర్ సెవెన్ ఇచ్చారు ఓకే సో ఏం లేదు ఇక్కడ ఉన్న నెంబర్స్ని రివర్స్ చేసి ఇచ్చారు వాళ్ళు ఓకే సో ఫస్ట్ సెవెన్ క్యూ సెవెన్ రిపీటెడ్ త్రీ టైమ్స్ ఓకే సో చాలా మంది మేజర్గా మిస్టేక్ చేసేది ఏంటంటే సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ అని రాస్తారు సో అలా రాస్తే రాంగ్ వస్తుంది సెవెన్ అనేది త్రీ టైమ్స్ మల్టీప్లై చేయాలి త్రీతో మల్టీప్లై చేయకూడదు త్రీ టైమ్స్ మల్టీప్లై చేయాలి ఓకే సో సెవెన్ సెవెన్స్ సో సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ సెవెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వస్తుంది ఓకే నెక్స్ట్ త్రీ పవర్ సెవెన్ చూడండి సో త్రీ రిపీటెడ్ సెవెన్ టైమ్స్ ఓకే సో సో మల్టిప్లై చేయండి చూడండి త్రీ త్రీస్ నైన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీస్ ఎయిటీ వన్ సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేశాను చూడండి ఎయిటీ వన్ త్రీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ త్రీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ త్రీసు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఓకే సో త్రీ సెవెన్ టైమ్స్ మల్టిప్లై చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో సెవెన్ టైమ్స్ మల్టీప్లై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఓకేనా సో ఇది మీకు ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూ ఇప్పుడు చూడండి సో ఇక్కడేమో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఇక్కడేమో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ వచ్చింది సో ఇక్కడ ఏది గ్రేటెస్ట్ నెంబర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ సో ఇటు సైడ్ ఈ టూ ఓపెనింగ్స్ అనేది టర్న్ అయి ఉండాలి ఓకేనా సో ఈ వాల్యూ చూడండి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ దేనికి ఈక్వల్ అవుతుంది సెవెన్ క్యూబ్ మీకు స్టార్టింగ్లో ఏమి ఇచ్చారో అవి రాయాలి కన్ఫామ్గా సో సో లెస్ దెన్ సో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ వాల్యూ దేనికి ఈక్వల్ త్రీ పవర్ సెవెన్కి సో త్రీ పవర్ సెవెన్ సో ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ వన్ త్రీ పవర్ సెవెన్ అనేది గ్రేటెస్ట్ వన్ సో మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసేసుకోండి ధేర్ ఫోర్ త్రీ పవర్ త్రీ పవర్ సెవెన్ ఈజ్ గ్రేటెస్ట్ ఓకే సో ఇక్కడ కూడా మీరు టూ పవర్ ఫైవ్ ఈస్ గ్రేటెస్ట్ అని రాసుకోండి ఓకే సో మీకు ఆన్సర్ టూ పవర్ ఫైవ్ ఇక్కడ త్రీ పవర్ సెవెన్ నెక్స్ట్ థర్డ్ వన్ సో థర్డ్ వన్ వచ్చేసరికి టూ క్యూబ్ ఆర్ త్రీ స్క్వేర్ ఓకే సో ఫస్ట్ టూ క్యూబ్ వాల్యూ చూద్దాం టూ క్యూబ్ వాల్యూ 2 రిపీటెడ్ త్రీ టైమ్స్ ఓకే సో టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ టూస్ ఫోర్ ఫోర్ టూస్ ఎయిట్ నెక్స్ట్ 3 స్క్వేర్ సో త్రీ రిపీటెడ్ 2 టైమ్స్ సో త్రీ త్రీస్ నైన్ ఓకే త్రీ టూస్ సిక్స్ అంటే అయ్యొద్దు మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది త్రీని మనం టూ టైమ్స్ మల్టీప్లై చేయాలి త్రీని టూ టూ టూతో మల్టీప్లై చేయకూడదు ఓకే సో ఎయిట్ అండ్ నైన్లో విచ్ వన్ ఈజ్ గ్రేటెస్ట్ వన్ నైన్ ఈజ్ గ్రేటెస్ట్ వన్ సో ఇక్కడ చూడండి సో ఎయిట్ ఎయిట్ వాల్యూ టూ క్యూబ్ అండ్ నైన్ వాల్యూ వచ్చేసరికి త్రీ స్క్వేర్ సో ఈ రెండిట్లో త్రీ స్క్వేర్ గ్రేటెస్ట్ సో మీకు ఆన్సర్ త్రీ స్క్వేర్ ఈజ్ గ్రేటెస్ట్